నీ పర్సనల్ ఫోన్ నంబర్ నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నావా అన్నయ్య? తల్లిగా నీకు ఇలా చెప్పకూడదు, కానీ నీ తల్లిగా నీ బాధను చూడలేకపోతున్నానరా. ఆ మందు తాగి వెళ్ళి పడుకో. వద్దమ్మా, మనసుని దృఢం చేసుకుంటున్నాను. వసుంధరా, అల్లుడు కొత్త చెప్పులు ఎక్కడ పెట్టించావు? అవా షెల్ఫ్ మీద పెట్టించానండి. నాకెలా అందుతుంది, రెండు చూపిస్తాను, మీరు తీద్దురు గాని. ఏంటి వసుంధరా, వీడి వ్యవహారం చూశారా? చూస్తున్నాను. వాడు చాలా హుషారుగా ఉన్నాడండి. అమూల్య తండ్రి హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే ఇంత కూడా వాడికి ఫీల్ లేదు. మనం గుర్తు చేసే వరకు కూడా వాడికి ఆయన పరిస్థితి గుర్తురాలేదు. పైగా బాధపడుతున్నట్టు, జాలితో ఉన్నట్టు నటిస్తున్నాడు. అవును వసుంధరా, ఇందులో ఏదో మతలబు ఉంది. నాకు అలాగే అనిపిస్తుందండి. ఆ రామకృష్ణ గారిని ఎవరో కొట్టడం, ఆయన హాస్పిటల్లో పడ్డం, అమూల్యతో మాట తీసుకోవడం, అప్పటికప్పుడు వీళ్లే ముహూర్తాలు పెట్టించడం, అంతా ఏదో తేడాగా ఉందండి. ఎవరో కావాలని జరిపిస్తున్నట్టు జరుగుతుంది ఇదంతా. గట్టిగా మాట్లాడు, వాడికి అనుమానం వస్తుంది. అసలే వాడమ్మ తెల్ల పిశాసి అయితే వీడు నల్ల పిశాసి. ఇంకలేమ్మా, నువ్వు నా కూతురి గొంతు కోయాలని చూస్తున్నావు కదూ, నా కూతురిని కొడుకిచ్చి పెళ్లి చేయాలని కలలు కంటున్నావు కదూ. నేను ఉన్నంత వరకు అది జరగనివ్వను. ఏంటి మేడం, వదినా వదినా అంటున్నారు? ఏం లేదమ్మా, ఏం లేదు. నువ్వు ఈ చీరలో నగల్లో చాలా బాగున్నావు. ఇప్పుడే వస్తానుండమ్మా. చెల్లమ్మా, కంగారు పడ్డావా? నా కూతురికి నా భార్య చీర పెట్టాను, నా భార్య నగలు కూడా పెట్టాను. ఇన్ని రోజులు అవన్నీ భద్రంగా దాచిపెట్టాను చెల్లమ్మా. వాటినే పెట్టాను, వాటితోనే నా కూతుర్ని అలంకరించారు. నా కూతురి నిశ్చితార్థం జరుగుతున్నంతసేపు నీకు అమృతే కనపడాలి. అమృతం మీదున్న భయమే నీకు కనపడాలి. నీ చుట్టూ అమృతే కనపడాలి.
అమృత నీ పీక నులిమి నిన్ను చంపుతున్నట్టే అనిపించాలి. నీ కొడుకు నిశ్చితార్థంలో నీకు ఆనందం కనపడకూడదు, అమృత మాత్రమే కనపడాలి. వెళ్ళు, వెళ్ళి నా కూతురికి హారతివ్వు. నీలో మీ తాత కనపడుతున్నాడు అల్లుడు. అవునవును, అచ్చ నువ్వు మీ తాతలాగానే ఉన్నావు. అవునల్లుడు, నిజం. మనం ఇక బయలుదేరదామా? ఏంటల్లుడు, మంచి హుషారుగా ఉన్నావు? లేదే, హుషారేం లేదు, బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం, నిశ్చితార్థానికి టైం అవుతుంది కదా అని. మాట్లాడితే వాడిని గుర్తు చేసి నన్ను నీరసపరుస్తున్నారు. సరే సరే, పద చరణ్. ఏమైతుంది పద? అల్లుడు, నువ్వు మర్చిపోతున్నావు, అక్కడ నీ కాబోయే మామగారు, నువ్విక్కడ సరదాగా ఉండకూడదు. అవును కదూ? లేకుంటే ఇక్కడ నిన్నందరూ వింతగా చూస్తారు. పదండి. అవేంటి కిరణ్ గారు? కాబోయి ఇంటల్లుడికి బావమరిది పసుపు నీళ్లతో బావగారి కాళ్ళు కడగాలి. పీట తీసుకో జంబో. కాళ్ళు పెట్టండి. నువ్వు బావమరిదివా? నీకు కూర్చోవడం కూడా కష్టంలా ఉంది, నువ్వెలా కడుగుతావు? నా చెల్లెల కోసం ఎంత కష్టమైనా కూర్చుంటాను. మీరు కాళ్ళు పెట్టండి.
రండి. చాలా థ్యాంక్స్ ప్రతాప్ గారు, నన్ను అమూల్యని కలపాలని చూస్తున్నారు. మీరు ఆశపడ్డట్టే మేమిద్దరం కలుసుకోబోతున్నాం. అందులోనూ మీ చేతుల మీదుగా అమూల్యతో నా నిశ్చితార్థం జరిపిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. కానీ నువ్వు చేస్తున్న ప్లే ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. నా ప్లే మీకే కాదు, ఎవ్వరికీ అర్థం కాదు. నిజానికి నేను అలా ప్లే చేయడానికి మీరే నా ఇన్స్పిరేషన్. నేనా? అది ఎలాగో మీకు తర్వాత చెప్తానండి. అక్కడే అయిపోయారండి, లోపలికి రండి. కుడికాలు లోపల పెట్టిరండి. రాబాబు ఇలా కూర్చో. అయం ముహూర్త సుముహూర్తస్తు ఓం గణనాత్వా గణపతి గుమ్మవా మహేక వెంక వీణా ముక్మస్రవస్తమం. ఆపదాం వార్తారం దాతారం సర్వసంపదాం. అసలు ఇక్కడేం జరుగుతోందో నాకేం అర్థం కావట్లేదు. అదే మాకు అర్థం కావట్లేదు బావుగారు. అసలు ఇదంతా వాళ్ళు ప్లాన్ చేసి జరిపిస్తున్నారు లేక టైమే వాళ్ళకు అనుకూలంగా మారిపోతుందో ఏం అర్థం కావట్లేదు అన్నయ్య. కానీ మొత్తానికి ఏదో సంథింగ్ జరిగిందని మాత్రం నాకనిపిస్తోంది. మీరేం చేస్తారో నాకు తెలీదు. మీకు అన్ని విధాలుగా లిఫ్ట్ ఇచ్చి మిమ్మల్ని లైఫ్లో సెటిల్ చేస్తాను. మీ బాధ్యత నాది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిశ్చితార్థం జరగకూడదు. ఈ నిశ్చితార్థం విషయంలో నేనేమి చేయలేకపోతున్నాను. మీరే ఏదో విధంగా ఈ నిశ్చితార్థాన్ని ఆపాలి. అది మేము చూసుకుంటాం అన్నయ్య. ఏదో విధంగా ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తాం. ఆ పని మీద ఉండండి, పదండి. తదేవ లగ్నం సుదినం దదేవ తారాబలం చంద్రబలం దదేవ విద్యాబలం దైవబలం దదేవ లక్ష్మీవదేదేంగిరి యోగోస్వరామి. ఆపదాం వార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. అమ్మా అమ్మాయిని అలంకరించారమ్మో తీసుకురండి. అలాగేనండి. ఎస్సే వానామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ త్రయో స్వస్వనాత్మ సాం సర్వతో జయమంగళం లాభ. రే పార్థు, చరణ్ మనల్ని నిశ్చితార్థానికి రమ్మన్నాడురా, కానీ మనం వెళ్లాలో వద్దో ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం, ఏం చేద్దాంరా? ఉత్తమా, నేను చరణ్ ఫ్రెండ్స్ అని అమూల్యకి తెలియదు. అక్కడికి వెళ్తే ఆ విషయం తెలుస్తుంది, దాంతో అమూల్య మూడంతా డిస్టర్బ్ అవుతుంది. అలా జరగకూడదమ్మా. చరణ్ చాలా మంచివాడురా, ఎప్పటికైనా అమూల్య నీ భార్య అన్న నిజం చరణ్కి తెలుస్తుంది కదరా. అదేదో ముందే చెప్తే ఏమవుతుందిరా? పగ సాధించుకోవడానికి సమయాన్ని సృష్టించుకోవాలి. ప్రేమను సాధించాలంటే సమయం వచ్చినప్పుడే చెప్పాలంటారు, చరణ్కి చెప్పాలంటే టైం రావాలమ్మా. సరేనమ్మా, నేను వెళ్ళి రామకృష్ణ గారిని చూసొస్తాను. ఏంట్రా, హాస్పిటల్కి వెళ్తావా? అవునమ్మా. రేపార్థు వెళ్ళొద్దురా, అసలే నువ్వే ఆయన ఏదో చేసావని నీ మీద నిందలేశారు. ఇప్పుడు నువ్వు వెళ్తే మళ్ళీ ఏం జరుగుతుందో ఏంటో. మనం తప్పు చేసినప్పుడే భయపడాలమ్మా. ఏ తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? వాళ్ళు నిందలు వేసినంత మాత్రాన నేను నేరం చేసినవాడిని అవుతానా? పైగా అందరూ నిశ్చితార్థం దగ్గర ఉన్నారని భానుమతి గారు మాత్రమే హాస్పిటల్ ఉన్నారని తెలిసిందే.
ఈ సమయంలో హాస్పిటల్లో ఏదో ఒక అవసరం రావచ్చు. డాక్టర్స్ ఏమైనా చెప్తే ఆ భానుమతి గారు ఏమీ తెలియక చాలా ఇబ్బంది పడతారు. అదే నేను వెళ్తే అక్కడ ఏదో విధంగా సహాయంగా ఉపయోగపడతాను. వద్దులేరా పార్తు, అది చాలా పెద్ద హాస్పిటల్ కదా, వాళ్లే చూసుకుంటారా. నువ్వెందుకురా వెళ్ళటం? పర్వాలేదులేమ్మా, ఏమీ కాదు. ఒరే పార్తు, నా మాట వినరా పార్తు, నువ్వు వెళ్ళొద్దురా. పైగా నా కుడికన్ను కూడా అదురుతుంది, ప్లీజ్ రా, నువ్వు వెళ్ళొద్దురా. అవన్నీ మూఢనమ్మకాలేమ్మా, నన్ను వెళ్ళనివ్వు. పార్తు పార్తు, వదినా, అమ్మాయిని కిందికి తీసుకురమ్మంటున్నారు. అలాగే. ఈ సమయంలో ఇలా అనొచ్చో లేదో తెలియదు కానీ అమ్మాయి పుత్తడి బొమ్మలా ఉంది. అన్నట్టు అమ్మాయి కళ్ళజోడేది. నా కోడలు అమూల్య అందానికి కళ్ళజోడు అడ్డుగా ఉందని ఈ నిశ్చితార్థం వరకు వాటిని పక్కన పెట్టేశాను. చాలా మంచి పని చేశావు వదినా. పదండి, ఇంకా బయలుదేరదాం. మీరు వెళ్ళి బయట మెట్ల మీద కార్పెట్ వేయించండి. ఎందుకు వదినా? నేను నా కోడల్ని రెడ్ కార్పెట్ మీద నడిపించాలి. వెళ్ళండి. అమూల్య, నీకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదని నాకు తెలుసు. ఎందుకమ్మా బలవంతంగా చేసుకుంటావు? నీ నిర్ణయం మార్చుకో. బయట రైట్ సైడ్ కార్ కూడా అరేంజ్ చేశాను. నువ్వు ఊ అను, నిన్ను ఇక్కడి నుంచి ఎస్కేప్ చేస్తాను. ఒక రెండు రోజులు గెస్ట్ హౌస్లో ఉండి వచ్చేస్తే ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అమ్మా, రెడ్ కార్పెట్ పర్చేసాం, మీరు ఇక రావచ్చు. కోడలు గారు, మీరు రెడ్ కార్పెట్ మీద నడవాలి, పదండి. ఏంటలా చూస్తున్నారు? నా కోడలు రెడ్ కార్పెట్ మీద నడుస్తుంటే మీరంతా పూలు చల్లాలి. వెళ్ళి తీసుకోండి. రామకృష్ణకి సర్జరీ స్టార్ట్ అయింది. దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకున్నాను. కొబ్బరికాయ కని వెళ్ళిన అబ్బాయి ఇంకా రాలేదేంటి? ఇదిగోండమ్మా కొబ్బరికాయ. అలాగే.
రామకృష్ణకి ఏం జరగకుండా చూడు స్వామి, సర్జరీ విజయవంతమయ్యేలా చూడు. సార్, ఇక్కడ భానుమతి గారిని ఉండాలి, ఎక్కడా లోపల సర్జరీ జరుగుతున్న రామకృష్ణ గారి భార్య ఇక్కడెక్కడ ఉంటారు ఏంటో నాకు చెప్పండి. వాళ్ళు మావాళ్లే. అర్జెంటుగా కొన్ని మెడిసిన్స్ కావాలి, డబ్బులు కావాలి. డబ్బులు నేను ఇస్తాను, మీరు వెళ్ళి తీసుకురండి. ఈ మాట చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. రామకృష్ణ గారు చనిపోయారంట.